శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఆకస్మిక ధనప్రాప్తి శత్రు పీడ ఇంట్లో అశాంతి స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మహమ్మారి మనకు సోకి మనల్ని వదిలి వెళ్ళిపోయిందా అనే డౌట్ మనలో చాలా మందికి ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా మహమ్మారి చుట్టుముట్టేస్తే మనకి మాత్రం రాకుండా ఉండుంటుందా అనే డౌట్ అయితే ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి మనం పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ వైరస్ ఇప్పటికీ పూర్తిగా అంతం కావడం లేదు. పూర్తిగా ఈ యొక్క వైరస్ అంతరించిపోయే రోజు ఎప్పుడు వస్తుందో అని చెప్పి ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తోంది. అయితే ఈ వైరస్ యొక్క సాధారణ లక్షణాలు మరియు ఇది మానవుని శరీరంలో ఎలా ప్రభావితం చేస్తుందో మనకు బాగా తెలుసు. COVID-19 గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఈ వైరస్ వచ్చిన అంటే ఈ వైరస్ సోకిన వారిలో కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి. ఈ యొక్క వైరస్ వచ్చి కోలుకుని బయటపడిన తర్వాత కూడా ఈ లక్షణాలు కొన్ని కొనసాగుతున్నాయని మనకు చాలా మందికి తెలియదు. తరచూ ఇవి గుర్తించబడవు, అంటే అసలు మనకు తెలియనే తెలియవు. COVID-19 నుంచి పోరాడి బయటపడిన వారిలో వీరి యొక్క వేలు గోళ్లపై వైరస్ లక్షణాలు కనిపిస్తాయని ఎవరికైనా తెలుసా? ఇది మనెవ్వరికీ తెలియని విషయం. అయితే ఇవేవి ప్రాథమికం కాదు అంటున్నారు. ఈ యొక్క మహమ్మారిని జయించిన తర్వాత గోయిటర్ బొటని వేలు, గోయిటర్ నాలుక మరియు జుట్టు రాలడం వంటి ఇతర లక్షణాలను మనం గమనించవచ్చు. ఈ యొక్క వ్యక్తి ఎవరికైతే ఈ యొక్క మహమ్మారి సోకిందో వారి గోర్లు హాని చేయనివిగా కనిపిస్తాయి. అంటే ఈ గోర్లు చూస్తే మనకి కొంచెం తేడాగా అనిపిస్తాయి, కానీ వాటి వల్ల అయితే ఈ మహమ్మారి సోకే అవకాశం లేదు. ఈ యొక్క లక్షణాలు అనేవి మీ శరీరంలోకి ఈ యొక్క మహమ్మారి ప్రవేశించిందని చెప్పడానికి వీలవుతుంది. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మీరు మీ గోర్లను బాగా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈ యొక్క మహమ్మారితో పోరాడి గెలిచి బయటపడిన వ్యక్తిలో కొన్ని వారాలు లేదా నెలల తర్వాత గోయిటర్ గోర్లు కనిపిస్తాయి. ఈ యొక్క వైరస్ కారణంగా గోర్లపై గోయిటర్ గోర్లు ఏర్పడతాయి. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, చాలా మందికి గోర్ల చివర్లలో నెలవంక ఆకారంలో తెల్లగా ఏర్పడి ఉంటుంది. అది మీరు గమనించండి. మరి కొంతమంది వేలు గోళ్లపై వేరే రంగు రేఖలను గమనించవచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నమూనాని చూడగలరు. అంటే అయితే అర్ధచంద్రాకారం లేదా ఇంకొక రంగులో వేరేదో ఆకారం మాత్రం కనబడుతుంది. ఈ యొక్క మహమ్మారితో పోరాడి కోలుకున్న వ్యక్తులలో ఈ వింత దుష్ప్రభావాన్ని పరిశీలించినప్పటికీ కూడా నిపుణులు ఇది ప్రతి ఒక్క పేషెంట్కి ఉండదని భావిస్తున్నారు. కొంతమంది రోగులకు ఈ లక్షణం కనిపించదట. ఈ యొక్క COVID-19 సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, రుచిని కోల్పోవడం మరియు వాసన తెలియకపోవడం. కొంతమంది రోగులలో చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముందు చెప్పినట్లుగా ఈ యొక్క ప్రభావం వలన వేలు గోళ్లలో మార్పులు సంభవిస్తాయి. ఈ రకమైన సమస్య ఉన్న కొద్ది సంఖ్యలో రోగులు చాలా వారాల తర్వాత వారి వేలు గోళ్లపై రంగు పాలిపోవడం లేదా చెడుగా కనిపించే గోర్లు కనిపిస్తాయి. ఇది గోయిటర్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది, కాబట్టి దీన్ని కోవిడ్ నెయిల్స్ అంటారు. అసలు ఈ లక్షణాలకి కారణం ఏంటి అంటే, నివేదికల ప్రకారం ఒత్తిడి, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం, పోషకాహార లోపం లేదా కీమోథెరపీ ఔషధాల ప్రభావాల వలన గోళ్లపై చారలు సంభవిస్తాయి. దీనికి చికిత్స మీరు ఈ యొక్క మహమ్మారి నుండి ఎలా కోలుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పరిస్థితికి నిర్దిష్ట చికిత్స లేదు, కానీ శరీరంలోని పరిస్థితిని ముందుగానే గుర్తించి వాటిని సకాలంలో పరిష్కరించడం మంచిది. ఈ యొక్క దుష్ప్రభావం వలన కలిగే కోవిడ్ గోర్లు వైద్యపరంగా ప్యూ లైన్ అంటారు. ఈ ప్యూ పంక్తులు మరియు COVID-19 మధ్య సంబంధం లేనప్పటికీ తీవ్రమైన ఒత్తిడి లేదా అనారోగ్యం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఇది కోవిడ్ గోర్లకు దారితీస్తుంది. ఇక గోర్ల మీద పంక్తులు ఏ కారణాల వలన వస్తాయి అంటే, కోవిడ్ సోకిన వ్యక్తి గోర్లపై పంక్తులు కనిపించడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే థైరాయిడ్ సమస్యలు, తీవ్రమైన మూత్రపిండ వ్యాధి, న్యూమోనియా, జింక్ లోపం, గవదబిళ్ళ వంటి వైరల్ వ్యాధులు, సిఫిలిస్ వంటి బ్యాక్టీరియా వ్యాధులు. ఫలితంగా గోర్లపై ఈ రకమైన మార్పులు
శరీరం వ్యాధి నుండి కోలుకుంటుంది అనడానికి మాత్రమే సంకేతం కాదని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీరు ఈ లక్షణాలు గమనించినా లేదా అనుమానించినా మీ వైద్యుని మాత్రం తప్పకుండా సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఎవరికైతే గోర్లు అసాధారణంగా ఉంటాయో, ఎవరైతే ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారో వారికి, ఎవరికైతే గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అనిపిస్తుందో వారు ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇది చాలా కొత్త ఇన్ఫర్మేషన్, మన ఎవరికీ తెలియంది. సో ఫ్రెండ్స్, దీన్ని అందరికీ పాస్ చేయండి, ఎందుకంటే అలాంటివి వచ్చినప్పుడు కంగారు పడుతూ ఉంటారు చాలామంది. సో కంగారు పడకుండా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే ఈ మ్యూటేషన్స్ వల్ల జరిగేటటువంటి మార్పులు అనేవి మనకు తెలుస్తాయి. కాబట్టి హ్యాపీగా, ఇది మహమ్మారికి సంబంధించింది, దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయాక మనకు వచ్చే లక్షణాలు ఇవి అని తెలుసుకుంటారు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.